మానవులులా ఉన్నారే. ఏమిటి ఎవరది? ఎవరది? హా, నేను ఘటోత్కచన్ని. ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుంది. ఎవరు మీరంతా? మీరేంటి స్వామి భూలోకంలో? మేము సంసిద్ధి బుర్రకథ బృందం. వీరంతా మా బుర్రకథ వినడానికి వచ్చారు. అలాగా? నేను సిద్ధముగా ఉన్నాను. మీరు మొదలు పెట్టండి. అలాగే స్వామి. ఏమంటివి ఏమంటివి? ఎస్పీఎస్సా? బాగున్నదే. మరి దీనికి పునాది ఎలా పడిందో చెప్పగలవా? ఆ చెప్తాము. అలా ఆ ఇద్దరిని మెచ్చి కృష్ణ మండలం గారు కూడా వచ్చారు. అరో సాంబా సాంబడు వచ్చిండు తందాన తన. అలా అడగలు బాగున్నది బాగున్నది. కథ భారీగానే ఉంది. దీనికి నాయకులెవరో? మన ప్రిన్సిపల్ అశ్విని మేడం గారు. అట్టనా? అవుమల్లా. ఈమెకి ఒక కుడి భుజం కూడా ఉందండోయ్. అవునా? ఎవరు మానవా? ఆవిడే మన వైస్ ప్రిన్సిపల్ అనిత మ్యామ్. సాయంకాలం వరకు సండే పొద్దుల్లోన చర్చల్లోనే ఉంటివే. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కరా ఇద్దరా ముగ్గురా చాలా మందే ఉన్నట్టున్నారు. అవును, ఎందరో మహానుభావులు. అందరికీ దండాలు దండాలు దండాలు. అందులో మొదట వచ్చేది ప్రైమరీ టీచర్స్. ఇంకా ప్రీ ప్రైమరీ నర్సరీ టీచర్స్ కూడా ఉన్నారు. దండాలేరా నసామి రంగ ఎదలేని దండాలేరా.
వెనకాల ఇద్దరు కృషి కూడా ఉంది. ఎవరు బాలా? వాళ్ళే మా సూపర్ కోఆర్డినేటర్స్. ఎంత కృషి! మరి లావాదేవీల చిట్టా ఎవరు చూస్తారో? వస్తున్నాం, ఆ మాటకే వస్తున్నాం. వాళ్ళే మన అడ్మిన్ స్టాఫ్. ఇవన్నీ ఇలా ఉండగా ఇక్కడ సాంస్కృతి సాంప్రదాయాలు కళలు మరవకుండా కళాపోషణ కూడా నేర్పిస్తారు. అవునా? కళాపోషణ ముచ్చటగానున్నదే. అవుమల్లా, బాలల సౌఖ్యం కోసం ఎంతో తాపత్రయపడతారు. బాగున్నది. ఇంతమంది ఇంత కష్టం ఎవరి కోసమో? ఇంకెవరి కోసం? మన ఎస్పీఎస్ ఆణిముత్యాల కోసం. మరి ఇంకేం, మన పోరగాళ్ళని ఈ ఎస్పీఎస్ బడిలో చేరిస్తే పోలా? అవునవును, అది నిజమే. ఇందు మూలంగా తెలియజేయండి ఏమనగా. మీ పిల్లల్ని, మా పిల్లల్ని ఎస్పీఎస్ లో చేర్చండి. చేర్చండి. వాళ్ళ బంగారు భవిష్యత్తుకి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాట వేయండి. వేయండి, వేయండి. ఇదంతా పిల్లల కోసమా? ఆశ్చర్యముగా ఉన్నదే. ఎందుకో? ఎందుకంటావే? బాగున్నది, బాగున్నది. ఇంత మంచి పాఠశాల నడుపుతున్నా, అదేదో నామం చెప్తే కదా, ఎవరో ఆ శ్రీనివాస అంటే కదా, పోయి ఆశీర్వదించి వస్తుంది గాక. పోయస్తి. దండాలు స్వామి, దండాలు. దండాలు స్వామి, దండాలు.